ప్రతి మహిళ సంక్షేమం కోరుకున్న మహోన్నత వ్యక్తే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని వైసీపీ నేత సబ్బెల కృష్ణారెడ్డి అన్నారు. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం రామవరం గ్రామంలో వైఎస్ఆర్ ఆసరా రెండో విడత సంబరాలలో అనపర్తి జడ్పీటీసీ సతి గీతా వరలక్ష్మి, రామవరం సర్పంచ్ గిరాడ గంగాబావని పాల్గొన్నారు. ఈ సందర్భంగా సబ్బెల కృష్ణారెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రతి మహిళ సంక్షేమం ఆకాంక్షించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికలలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ మహిళల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ మహిళా అభ్యున్నతి కోరుకుంటున్నారని, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ ఓబీసీ నేస్తం వంటి పథకాలు మహిళల ఆర్థిక అభివృద్ధికి సహాయపడుతున్నాయని అన్నారు. అనపర్తి జడ్పీటీసీ సత్తి గీతా వరలక్ష్మి మాట్లాడుతూ, రాష్ట్రంలో మహిళల తోబుట్టువుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చరిత్రలో నిలిచి పోతారని, ఈ రాష్ట్రంలో మహిళల అభివృద్ధి ఆకాంక్షించి పనిచేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక్కరేనని అన్నారు. అనంతరం గ్రామంలో 93 డ్వాక్రా గ్రూపులకు మంజూరైన సుమారు 96 లక్షల రూపాయల పత్రములను కృష్ణారెడ్డి, గీతా వరలక్ష్మి చేతుల మీదుగా డ్వాక్రా గ్రూపుల మహిళలకు అందజేశారు. అనంతరం డ్వాక్రా మహిళలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. సభ్యులకి, అలాగే వార్డు మెంబర్లకు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన డ్వాక్రా సోదరి మనులందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మన ప్రీత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఎన్నికల వాగ్దానాల్లో ఈ వైఎస్ఆర్ ఆసరా పథకం ఒకటి. మరి ఎన్నికల ముందు పాదయాత్రలో డ్వాక్రా మహిళలకు ఇచ్చిన మాట ప్రకారం పొదుపు సంఘాల బ్యాంక్ రుణాల మొత్తాన్ని 4 విడతలుగా మీ ఖాతాలో జమ చేస్తామని చెప్పడం జరిగింది. మరి ఇచ్చిన మాట ప్రకారమే గత సంవత్సరం 1వ విడత, ఇప్పుడు 2వ విడత ఈ ఖాతాల్లో జమ చేయడం జరిగింది. మరి కరోనా కష్టకాలంలో కూడా ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్న మన జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే సంక్షేమ కార్యక్రమాలన్నీ అవరలేని ప్రతి ఒక్కరికి చేరే విధంగా కృషి చేస్తున్న మన డాక్టర్ గారికి మనం ఎల్లప్పుడూ తోడుగా నిలవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ప్రధాన ఉద్దేశం, ఎన్నికల ముందు ఏదైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానీ, నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి గారు కానీ, గ్రామంలో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు గడప గొడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని, ఎన్నికల ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించండి, గెలిపిస్తే మీకు ఈ పథకాలు అమలు చేస్తామని చెప్పి ఇంటింటికి కూడా తిరిగి చెప్పడం జరిగింది. ఎన్నికల ముందు 2019 ఎన్నికల్లో మీ అందరి ఆదరాభిమానంతో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు గెలుపొందడం, శాసనసభ్యులుగా ఈరోజు వైఎస్ఆర్ ఆసరా 2వ విడత రుణమాఫీ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన భావని గారికి, అలాగే మరి మన అనపత్తి మండలం జడ్పీటీసీ సభ్యురాలు గీతా వరలక్ష్మి వెంకటరెడ్డి గారికి, అలాగే మరి జిల్లా అధికార ప్రతినిధి రామవరం ఉపసర్పంచ్ సబ్బెల కృష్ణారెడ్డి గారికి, ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన నాతోటి ఎంపీటీసీ సభ్యులకు, వార్డు సభ్యులకు, అలాగే మరి ఈ యొక్క ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన డ్వాక్రా మహిళలందరికీ కూడా పేరు పేరిన నా హృదయపూర్వక నమస్కారాలు. మరి 2019 ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘ పాదయాత్రలో మహిళల యొక్క కష్టాలని స్వయంగా ఆయన దగ్గర నుంచి చూసి తెలుసుకొని ఆ రోజున మరి ఇచ్చిన మాట ప్రకారం ఈ ఒక్క పథకాన్ని కూడా మరి అంటే ఇచ్చిన పథకాల కంటే కూడా ఎక్కువే అమలు చేయడం జరుగుతుంది. మరి ఆ యొక్క నవరత్నాల్లో భాగంగానే మరి ఈ యొక్క వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా ఈ రోజున 2వ విడతగా